జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ పరిధిలోని విడవలూరు, కొడవలూరులో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేపట్టారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో డయేరియా, సీజనల్ వ్యాధుల నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. చెత్త తొలగింపు, తోములు ప్రబలకుండా చేపట్టిన కార్యక్రమాలను పంచాయతీ అధికారులు కలెక్టర్కు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వ్యాక్సిన్లు సక్రమంగా వేస్తున్నారా, పౌష్టికాహారం అందిస్తున్నారా అనే విషయాలను స్వయంగా ఒక ఇంటికి వెళ్లి అడిగి తెలుసుకున్నారు. కొడవలూరులో కాలువల్లో చెత్తను ఎప్పుడు తొలగిస్తున్నారు, తాగునీరు ఎలా ఉన్నాయి అనే విషయాలను స్థానికులను అడిగి తెలుసుకుని స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పెంచలయ్య, జిల్లా మలేరియా అధికారి హుస్సేనమ్మ, అడిషనల్ డిఎంఅండ్ హెచ్ఓ బ్రిజిత, తహసీల్దార్లు, మెడికల్ ఆఫీసర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మీకు మొత్తం ఊర్లో ఎన్ని కిలోమీటర్లు నెలకి ఒక ఒకసారి వచ్చి క్లీన్ చేపిస్తాం. అంటే సిజేరియన్ చేస్తారా లేదంటే నార్మల్ సిజేరియన్ అంటే కొద్దిగా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కదా అంగన్వాడీ నుంచి, అదే మీరే తింటున్నారా లేదంటే మీరు ఆ నుంచి రేషన్ తీసుకుంటారు కదా ఇంటికి, ఇదే తీసుకున్నాను ఇంట్లో అందరు గుడ్డు పెట్టేశారు ఒక తింటారు సార్ అన్ని ఒకేసారి ఇప్పుడు గుడ్లు ముప్పై ఇచ్చారు వండి ఇస్తే 5 రోజులు అయిపోతుంది, నేను నెల దినమని కదా ఇచ్చుకుంటాము. రేపు ఆఫ్టర్నూన్ టైం పెట్టుకోండి మా చాలా మంది అప్పటికప్పుడు కీలు పెట్టేసి పైన బాల్ ఇచ్చేయమని చెప్తాను సార్. అట్లా నీటి నిల్వ లేకుండా ఆడుకునేప్పుడు కీలు, పిల్లలు ఆడుకునేప్పుడు, ఇప్పుడు అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ జరుగుతుంది మాకు అవేర్నెస్ ఇస్తాము. అలాంటి వచ్చినప్పుడు ఒకదానికి వస్తే ఆ గర్భవతి ఉందా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారా, ఆ ఇంట్లో లార్వసరే మొత్తం కంప్లీట్గా చూసేసుకుంటాం సార్. ఒక్కసారిగా మొత్తం యాక్టివేషన్ మొత్తం చూసేసుకుంటాం సార్. ఒక కొత్త గర్భవతి ఉంది అంటే ఇది ట్రైన్స్ అవన్నీ క్లీన్ చేయడం ఏం చేస్తాను, ఉల్లి క్లీనింగ్ చేయడం నాకు వన్స్ మొత్తం హ్యాపీ చేసి ఉంటే వి నో దట్ హోటల్ లీస్ ఇలాంటివి ఐటమ్స్ అన్న బిజినెస్ చేసిన వాళ్ళు ఏమో కలుపుకున్న వాళ్ళు అయితే మీరు చేయచ్చు కదా సంస్థ. ఇవి కలువలు ఏ రోజుకి వచ్చి క్లీన్ చేస్తారని మీకు ఏదైనా ఐడియా ఉందా? మీ వీధిలో ఏ మారే ఏ రోజుకి వస్తుంది? Thank you.
ఉంది కదా ముస్తాం ఇవాళ వచ్చేస్తాయి, అని మిగిలిన అన్నీ అయితే అందులో ఫుడ్ వస్తుంది. కిట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? సప్లై ఎట్లా వస్తాయి? నీళ్ళు లేకుండా సరే చేసుకుంటుంది అది పదంగా పడైంది. మళ్ళీ పెట్టినా సార్ ఓల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్లు, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి ఫోన్ 7569117383. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ్ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటి లేఅవుట్, నెల్లూరు.